వాళ్ళిద్దరూ ఒకే పార్టీ లీడర్లు, ఒకే నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. అలాంటప్పుడు కలిసిమెలిసి పని చేయాలి. కానీ వాళ్ళిద్దరికీ అస్సలే పొసగట్లేదట. ఏ చిన్న పనైనా పోటాపోటీ నడుస్తోందట. పనలే కాదు, చివరకు ఫ్లెక్సీల విషయంలోనూ ఇద్దరి మధ్య వార్ నడుస్తోందనేది నియోజకవర్గంలో టాక్. తగ్గేదేలే అంటున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఉప్పల్ టీఆర్ఎస్ లో పోటాపోటీ నడుస్తోంది. ఉన్న సీటు కాపాడుకోవడానికి ఒకరు, అక్కడ టికెట్ తనకు కావాలని మరొకరు పోటాపోటీ బల ప్రదర్శన చేస్తున్నారట. ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్న బేతి సుభాష్ రెడ్డి 2014లో ఓడిపోయినా 2018లో గెలిచారు. అప్పటికే అక్కడ బొంతు రామ్మోహన్ యాక్టివ్గా ఉన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయనకు జిహెచ్ఎంసీ మేయర్గా అవకాశం ఇచ్చారు. 2018 ఎన్నికల టైంలో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయనే ప్రచారం ఉంది. ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా సుభాష్ రెడ్డి గెలిచిన తర్వాత నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బొంతు రామ్మోహన్ యాక్టివ్ అయ్యారట. పార్టీ కార్యక్రమాలైనా సరే ఎవరికి వారే అన్నట్టుగా చేస్తున్నారని నేతలు అంటున్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగుల్లో కూడా డిఫరెన్స్ చూపిస్తున్నారని, ఒకరి ఫ్లెక్సీలో మరొకరు ఫోటోలు లేకుండా చూసుకుంటున్నారని కేడర్లో చర్చ జరుగుతోంది. బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి చెర్లపల్లి కార్పొరేటర్గా ఉన్నారు. ఇది ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. కానీ పార్టీ కార్యక్రమాలు ఏవీ జరిగినా ఎమ్మెల్యే తనకు సమాచారం ఇవ్వడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. దీనిపై పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేసినట్టు స్థానిక నాయకులు చెబుతున్నారు. శ్రీదేవి ఫిర్యాదుపై మొదట రియాక్ట్ కాని పెద్దలు ఏకంగా ప్లీనరీలోనే ఎమ్మెల్యేకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం ఎవరు పనిచేసినా ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలంటూ కేటీఆర్ చెప్పారని, వారిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వీటన్నింటికి తోడు ఉప్పల్ నియోజకవర్గంలో తన బలం పెంచుకునే ప్రయత్నాల్లో బొంతు రామ్మోహన్ బిజీగా ఉన్నారని పార్టీలో ఉన్న టాక్. లీడర్లను తీర్థయాత్రలకు, టూర్లకు తీసుకెళ్తూ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమాలకు కార్పొరేటర్గా ఉన్న బొంతు రామ్మోహన్ను పిలవట్లేదంటున్నారు నేతలు.